हेलो फ्रेंड्स, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రోలిట్. ఈరోజు మనం ఒక వర్క్షీట్ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ వర్క్షీట్ దేని గురించి అంటే ప్రిపోజిషన్స్ గురించి ఈ వర్క్షీట్ ఉంటుంది. ఈ వర్క్షీట్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే కొన్ని ఆలోచించగలిగి ఆన్సర్ చేసేటువంటి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఈ వర్క్షీట్ అనేటువంటిది ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి బిట్ కూడా, ప్రతి క్వశ్చన్ కూడా మీరు కొంచెంసేపు ఆలోచించి ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది, అంటే మన నాలెడ్జ్ పెంచుకునేదానికి. ఇంకా 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంకా వచ్చేసి మన టెట్, డిఎస్సి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? కాబట్టి డోంట్ స్కిప్ ద క్వశ్చన్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ప్రతి బిట్ కూడా మనకి ఇంపార్టెంట్ అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, లెట్ అస్ స్టార్ట్ ద వర్క్షీట్ 1 ఆఫ్ ద ప్రిపోజిషన్స్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి అంటే, దీస్ డేస్ పీపుల్ రిలై హెవీలీ డాష్ కంప్యూటర్స్. ఇక్కడ మనకి ఆప్షన్స్లో విత్, అవుట్, ఆన్, ఫర్ అనేసి ఇవ్వడం జరిగింది. చెప్పండి, విచ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? ఏదొస్తుంది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. రిలై అనేటువంటి వర్డ్ వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సినటువంటి ప్రిపోజిషన్ ఏంటి? ఏంటి అంటే ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. రిలై ఆన్ అనేసి వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. The situation is dash our control. The situation is dash our control. అనేసి చెప్పాము. ఇక్కడ ఆప్షన్స్లో మనకి అవుట్, ఇంటు, బిహైండ్, బియాండ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆన్సర్ లేదు. జనరల్గా మనం అండర్ కంట్రోల్, అండర్ అవర్ కంట్రోల్ అనేసి అంటుంటాం. కానీ ఇక్కడ ఆప్షన్స్లో అసలు అండర్ అనేటువంటిదే లేదు. మరి ఏముంది ఇక్కడ? అవుట్, ఇంటూ, బిహైండ్, బియాండ్ అనేసి ఉన్నాయి. కమాన్, గెస్ చేయండి ఏదొస్తుంది. ద సిచ్యువేషన్ ఈజ్ బియాండ్ కంట్రోల్, దట్ మీన్స్ బియాండ్ అవర్ కంట్రోల్. సో ఈ సెంటెన్స్కి ఇది సూటబుల్ అన్నమాట. సో బేస్డ్ ఆన్ సెంటెన్స్ ఇట్ మైట్ బి చేంజ్డ్, అది మనం గుర్తుంచుకోవాలి. ద సిచ్యువేషన్ ఈజ్ బియాండ్ అవర్ కంట్రోల్ అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. సారీ, ఐ హ్యావ్ మిస్టేక్ ఇన్ యూ డాష్ మై ఫ్రెండ్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఇన్స్టెడ్ ఆఫ్, దట్ మీన్స్ సారీ ఇన్స్టెడ్, నెక్స్ట్ ఫర్, విత్, ఇన్ ప్లేస్ ఆఫ్ అనేసి ఇవ్వడం జరిగింది. కమ్ ఆన్, గెస్ ఇట్ ఏమొస్తుంది? సారీ, ఐ హ్యావ్ మిస్టేక్ ఇన్ యూ ఫర్ మై ఫ్రెండ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ లేదా ఇన్స్టెడ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ కాదు. జనరల్గా మనం ఇది అనుకుంటాము. బట్ సారీ, ఐ హ్యావ్ మిస్టేక్ ఇన్ యూ ఫర్ మై ఫ్రెండ్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4th వన్, షీఈస్ స్టిల్ లయింగ్ డాష్ ద బెడ్. గెస్ చేయండి ఏం ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఇన్, ఆన్, ఓవర్, బై అనేసి ఇచ్చారు. ఏమొస్తుంది? జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఆన్ ద బెడ్ అనేసి అనుకుంటాం. బట్ యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే షీ స్టిల్ లయింగ్ ఇన్ ద బెడ్ అనేసి వస్తుంది అనమాట. ఇన్ ద బెడ్, దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ద ఉమన్ మస్ట్ బి డాష్ 60. ద ఉమన్ మస్ట్ బి డాష్ 60. ఆఫ్, అబౌట్, ఓవర్, అబౌ అనేసి ఇచ్చారు. జనరల్గా ఏమనుకుంటారు చెప్పండి? ద ఉమన్ మస్ట్ బి అబౌ 60 అనేసి అనుకుంటాం మనం, అబౌ 60 అనేసి. బట్ యాక్చువల్గా ఏమొస్తుంది అంటే ద ఉమెన్ మస్ట్ బి ఓవర్ 60 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట.
సో ఈ ప్రిపోజిషన్స్లో మనము కొన్నిసార్లు పర్టికులర్ రూల్స్ అనేటువంటిది మనం గుర్తుంచుకోలేము, ఎందుకంటే ఆ ప్రిపోజిషన్స్ కొన్నిటికి రూల్స్ అనేవి ఉండవు, మనం వాటిని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో కావాల్సి వస్తుంది. ఇది ఆ కేటగిరీ కిందకి వస్తుంది. నెక్స్ట్ 6th one, కెన్ ఐ పే యూ డాష్ క్రెడిట్ కార్డ్. ఇక్కడ మనకి ఆప్షన్స్లో విత్, త్రూ, బై, ఆన్ అనేసి ఇచ్చారు. గెస్ చేయండి ఏమొస్తుంది. జనరల్గా మన ఆప్షన్స్ విత్ కానీ త్రూ కానీ వెళ్తాయి, బట్ యాక్చువల్గా ఏమొస్తుంది ఆన్సర్ అంటే కెన్ ఐ పే యూ బై క్రెడిట్ కార్డ్, బై క్రెడిట్ కార్డ్ అనేటువంటిది వస్తుంది, పే బై క్రెడిట్ కార్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, ద మ్యాన్ ఫెల్ డాష్ ద ల్యాడర్, డాష్ ద ల్యాడర్, కమాన్ ఆన్సర్ దిస్. ఆప్షన్స్లో మనకి ఫ్రమ్, ఆఫ్, డౌన్, ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఉంది. ఏమొస్తుంది ఆన్సర్? యూ హ్యావ్ టు గెస్ ఇట్. ఫెల్ ఫ్రమ్ ద ల్యాడర్. జనరల్గా మనం ఫెల్ ఫ్రమ్ ద ల్యాడర్ అనేసి అనుకుంటాం, బట్ యాక్చువల్గా ఏమొస్తుందంటే ఫెల్ ఆఫ్ ద ల్యాడర్, ఓఎఫ్ఎఫ్, ఫెల్ ఆఫ్ అంటే పడిపోవడం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, దే కంగ్రాచులేటెడ్ మీ డాష్ మై సక్సెస్. ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఫర్, ఆన్, ఇన్, ఓవర్ అనేసి ఇచ్చారు. చాలామంది దీనికి ఏం ఆన్సర్ అనుకుంటారు అంటే కంగ్రాచులేటెడ్ మీ ఫర్ మై సక్సెస్ అనేసి అనుకుంటారు, బట్ అది రాంగ్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కంగ్రాచులేటెడ్ అనేటువంటి వర్డ్ వచ్చినప్పుడు మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమొస్తుంది అంటే ఆన్ వస్తుంది. కంగ్రాచులేటెడ్ మీ ఆన్ మై సక్సెస్. ఓకేనా, కంగ్రాచులేటింగ్ ఆన్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కంగ్రాచులేట్ అని వస్తే ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, ద అడ్రస్ వాజ్ రిటన్ డాష్ పెన్సిల్ ఇన్, ఫ్రమ్, ఎట్, ఆన్, చెప్పండి ఏమొస్తుంది కరెక్ట్ ఆన్సర్. సార్ మేము ఇంకా విత్ పెన్సిల్ అనుకున్నాం సార్, అసలు విత్తే లేదు ఇక్కడ అనుకుంటారా? విత్ రాదు అసలు, కాబట్టి ఇవ్వలేదు. ద అడ్రస్ వాజ్ రిటన్, జనరల్గా మనం విత్ పెన్సిల్ అనేసి అనుకుంటుంటాం, కానీ విత్ అనేటువంటిది అక్కడ రాదు. మరి ఏమొస్తుంది? కమ్ ఆన్ గెస్ ఇట్. ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్ అంటే అడ్రస్ వాజ్ రిటన్ ఇన్ పెన్సిల్, ఇన్ అనేటువంటిది రావాలన్నమాట, నాట్ విత్ ఆర్ ఎనీ అదర్ ప్రిపోజిషన్స్. ఏమొస్తుంది? రిటన్ ఇన్ పెన్సిల్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ద బాయ్ వాజ్ బ్లైండ్ డాష్ బర్త్, ద బాయ్ వాజ్ బ్లైండ్ డాష్ బర్త్. ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఫర్, ఫ్రమ్, ఇన్, ఓవర్ అనేసి ఇచ్చారు. జనరల్గా మనం ఏమంటాము అంటే బై బర్త్ అనేసి అంటుంటాం, బట్ అది రాంగ్ అనమాట. మరి ఏమొస్తుంది ఆన్సర్? ద బాయ్ వాజ్ బ్లైండ్ బై బర్త్ అనేసి అంటాం కదా, అది రాంగ్, దట్ ఈజ్ నాట్ కరెక్ట్. మరి ఏమొస్తుంది? ద బాయ్ వాజ్ బ్లైండ్ ఫ్రమ్ బర్త్, ఫ్రమ్ బర్త్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, ద బ్రదర్స్ షేర్డ్ దేయర్ ప్రాపర్టీ, ద ఫోర్ బ్రదర్స్ షేర్డ్ దేయర్ ప్రాపర్టీ ఈక్వల్లీ డాష్ దెమ్సెల్స్. ఫోర్ బ్రదర్స్ అన్నారు కదా, కాబట్టి ఏమొస్తుంది చెప్పండి? బిట్వీన్, ఆన్, ఇన్, అమాంగ్, ఏమొస్తుంది ఇక్కడ గెస్ చేయాలి. ఫోర్ అని వచ్చింది కాబట్టి అమాంగ్ అనేసి వస్తుంది. ఒకవేళ టూ బ్రదర్స్ అని వచ్చి ఉంటే బిట్వీన్ అని వస్తుంది. సో ఇద్దరికంటే ఎక్కువ మంది మధ్యలో జరిగినటువంటి విషయానికి మనం అమాంగ్ అనేది యూజ్ చేస్తాం, అదే ఇద్దరి మధ్యలో జరిగితే బిట్వీన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఫోర్ బ్రదర్స్ అని ఇచ్చారు కాబట్టి వీ హ్యావ్ టు చూస్ ద ఆన్సర్ అమాంగ్, అంతే కదా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం, ఎవ్రీబడి ఈజ్ అక్యూజింగ్ ద గవర్నమెంట్ డాష్
Incompetence. Come on, guess the answer. Everybody is accusing the government - incompetence of for of over. Guess cheyandi. Accuse vachinappudu ye preposition raavali anedi manam gurtu pettesukovali. Accuse of anesi vastundi. OF of. Everybody is accusing the government of incompetence. Okay, right. Next question number 13 chuddam. The bride was dressed - white. The bride was dressed - white. Options lo manaki for, on, in, over ani ichcharu. Em ostundi? Dressed in white anetundi correct option. Okay, in anetundi the correct answer. Next 14th one. He felt delighted - the result. He felt delighted - the result. Options lo manaki at, by, for, with ani ichcharu. Guess cheyandi em answer ostundi. Guess cheyali. Chaala mandi em anukuntaru ante with the result anesi anukuntaru. Kani adi mistake. Mari emti correct answer? He felt delighted at the result. At anetundi correct option anamata. Okay na? Right. Next question number 15. There was a letter waiting for him - his turn. So question number 15. Options lo manaki at, with, in, on anesi icharu. Chepandi, what is the correct answer? There was a letter waiting for him in his turn. Kaadu kada mari enti? On his turn. On his turn anetundi correct answer anamata. Okay na? Next question number 16. The poor girl took cash - the prize she had won. దీనికి మనకి ఆప్షన్స్ లో ఇన్ ప్లేస్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ లియో ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్. ఏమొస్తుంది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. జనరల్గా మనం ఇన్ ప్లేస్ ఆఫ్ ఏమో అనుకుంటాం, బట్ ఒక క్యాష్ బదులు ప్రైజ్గా మనము తీసుకోవడానికి, అంటే ప్రైజ్కి బదులుగా ఒక క్యాష్ని తీసుకోవడానికి ఇట్లాంటి సమయంలో మనం యూజ్ చేయాల్సినటువంటి ప్రిపోజిషన్ ఏంటి అంటే ఇన్ లియో ఆఫ్. ఇన్ లియో అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అనమాట ఇక్కడ. ద పూర్ గర్ల్ టు క్యాష్ ఇన్ లియో ఆఫ్ ద ప్రైజ్ షీ హ్యాడ్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 17. ఐ కుడెంట్ హియర్ హర్ వాయిస్ - ద నాయిస్ ఆఫ్ ద ట్రాఫిక్. ఐ కుడెంట్ హియర్ హర్ వాయిస్ తర్వాత ఏమి రావాలి? విత్, అబౌవ్, from, over. Come on, guess it. I couldn't hear her voice above the noise of the traffic. And it wanted the correct answer on matter. Okay. Next, question number 18. His saturation level dropped a record 40-. Manika options low down, under, below, behind any stitcher. గెస్ చేయండి ఏమొస్తుంది? సాచురేషన్ లెవెల్ డ్రాప్డ్ రికార్డ్ 40 బిలో అనేసి వస్తుంది. ఓకే, 40 బిలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ద బస్ స్టేషన్ ఈజ్ - ద వాకింగ్ డిస్టెన్స్. ద బస్ స్టేషన్ ఈజ్ - ద వాకింగ్ డిస్టెన్స్. ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఎట్, ఇన్, వితిన్, ఓవర్ అనేసి ఇచ్చారు. చెప్పండి ఏమొస్తుంది? ద బస్ స్టేషన్ ఈజ్ వితిన్ ద వాకింగ్ డిస్టెన్స్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ నంబర్ 20. డాష్ అస్ లయింగ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ టాస్క్. డాష్ అస్ ఈజ్ లయింగ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ టాస్క్. ఇక్కడ మనకి ఆప్షన్స్లో అహెడ్ ఆఫ్,
in front of, in lieu of, in spite of. చెప్పండి ఏమొస్తుంది? చెప్పాలి. దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే అహెడ్ ఆఫ్. అహెడ్ ఆఫ్ అస్ ఈజ్ లయింగ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం ఒక 20 బిట్స్ని మనం చేసుకోవడం అనేది జరిగింది. సో ఇవి మనకి ప్రిపోజిషన్స్ ఎలా పెట్టాలి, ఎలా అనలైజ్ చేయాలి అనేటువంటి దానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.